ముంచుకొస్తున్న వేసవి నీటి ఎద్దడి నివారణపై ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇప్పటికే ఎండాకాలం తీవ్రత స్టార్ట్ అయింది. అనేక వార్డుల్లో మున్సిపల్ కార్పొరేషన్ బోర్లు ఇప్పటికే పనిచేయట్లేదు. చాలా చోట్ల బోర్లు పనిచేయకుండా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. మంచినీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజుకే ప్రజలకి వచ్చింది. అప్పుడే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది, మొదలవుతుంది. ఇప్పటికే మంచినీళ్ళు కొరత అనేది ఉంది. బోర్లు ఎక్కడ పనిచేయట్లేదు. చాలా దూరంకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏదైతే దక్షిణ నియోజకవర్గంలో అనేకమైన బోర్లు పోయి ఉన్నాయి, ఆ బోర్లు ప్లేస్లో ఇంకొక కొత్త బోర్లు వేయాలి. ఆ లోతు ఇంకా పెంచి కొత్త బోర్లు వేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు జోక్యం చేసుకోవాలి. వెంటనే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, సమస్యని నీటి ఎదటి లేకుండా పరిష్కారం చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే రోజు రోజుకి ఎండ ముదురుతున్నాయి, నీరు తీవ్రత అనేది తగ్గిపోతుంది. చాలా కష్టమైన పరిస్థితిలో దూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గంట నీళ్లు మంచినీళ్ళు ఇస్తే కానీ సమస్య పరిష్కారం కావదు. ఇదే 27వ వార్డులో చూసుకున్నట్టయితే ఇక ఇప్పుడు పాత 27వ వార్డు ఇప్పటికే ఇక్కడ నీళ్లు చాలా తక్కువ వస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాదాపు గంట ఇప్పడం అనేట్టు ఉంటుంది, కానివ్వండి, చిన్న ధార పడుతుంది, 10 బిందుల కంటే నీళ్ళు రాలేని పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ పక్కన ఉన్నాయి ఈ కొలైలు కూడా బోర్ కూడా సరిగ్గా నీరు రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరూ ఎంక్వైరీ చేసి ఏ ప్రాంతాల్లో బోర్లు వేయాలి, ఏ ప్రాంతాల్లో మంచినీటి ఎదత ఉంది, ఆ మంచినీటి సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రావాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సమస్యను పరిష్కారం అయ్యేటట్టు మున్సిపల్ అధికారులందరూ జోక్యం చేసుకోవాలనేది మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. ఎండాకాలంలో ముఖ్యంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో రిజర్వాయర్లు ఎండిపోవటం వల్ల నగర విశాఖపట్నం నగర ప్రజానికానికి నీటి సమస్య ప్రధానంగా వస్తుంది. ఏదైతే ముడసర్లో ప్రాంతంలో ఉన్న ఏవైతే రిజర్వాయర్లు అలాగే చెరువులు ఉన్నాయో ఆ చెరువులు ఎండాకాలంలో ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఇవి ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత విశాఖపట్నం ప్రజానీకం పైన అలాగే ప్రభుత్వాలపైన బాధ్యత ఉంటుంది. ఏదైతే ఎండాకాలం వచ్చినప్పుడే ఇవి ఎండిపోతున్నాయని చెప్పేసి చూస్తూ ఊరుకునే కన్నా ఏదే వర్షాకాలంలో వర్షాలు పడే ముందు ఇంకుడు గుంతలు తవ్వటం కానీ లేకపోతే అందులో ఉన్న మట్టిని పూర్తిగా తీసి దాన్ని నీళ్లు నిల్వ చేసుకోవటానికి ఉన్న ఏవైతే సదుపాయాలు ఉన్నాయో ప్రభుత్వ స్కీమ్స్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేసి సక్రమంగా ఈ నీటిని ఆదా చేసుకొని వేసవి కాలంలో ఉపయోగించుకోవటానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇదే సందర్భంలో నీటికి సంబంధించి ప్రధానంగా ఏవైతే వర్షాలు పడే సమయంలో సిటీ అనగానే చాలా రోడ్లు కానీ లేకపోతే మొత్తంగా సిమెంటు తారు రోడ్లు ఏర్పాటు చేయటం వల్ల నీరు ఇంకడం సమస్య రావటం వల్ల ఈరోజు నీటి సమస్య ప్రధానంగా ఏర్పడుతుంది. ఈ నీటి సమస్య నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా సాధ్యమైన ఇంకుడు గుంతలు ప్రభుత్వం తవ్వించేలాగా ప్రోత్సహించి ఈరోజు ఈ నీటి ఎద్దడి నుంచి విశాఖ నగరాన్ని విశాఖ నగర ప్రజల్ని బయటపడేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. అప్పుడే వేసవికాలం ప్రారంభమైంది. వేసవికాలం అనేది సంవత్సరం ఒకసారి వస్తుంది, ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అయితే ప్రతి వేసవికాలంలోనూ విశాఖపట్నానికి వస్తున్నటువంటి ఏదైనా ఇబ్బంది ఏంటంటే వాటర్ సమస్య. మరి మంచినీళ్ళు లేక అనేక మంది ఈ సమ్మర్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మంచినీళ్ళు కొరత అనేది ఎందుకు ఏర్పడుతుంది? మరి ప్రతి సంవత్సరం ఇదే సమస్య మనం ఎదురవుతున్నప్పుడు అధికారులు కానీ ప్రభుత్వం కానీ మరి ఈ సమస్యని నివారణ కోసం మాకున్నటువంటి ఇప్పుడు గంభీరం ఉంది పెద్ద చెరువు, అది అప్పుడే సగం ఉన్న నీళ్లు అడుగంటిపోతూ ఉన్నాయి. మరి దాన్ని సక్రమంగా లోతు తీసి వచ్చిన వర్ష నీరంతా కొండల మీద నీరంతా కూడా దాన్ని నిల్వ చేసి ఉండుంటే ఇక్కడ గంభీరం అనేది ఎప్పుడు ఎండదు. కానీ ప్రతి సంవత్సరం అదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలాగే ఇప్పుడు ఏలేరు కాలువ అది ఇప్పుడు ఇంకా మోక్షమే లేదు, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్త లేకుండా అధికారులు ఈ సమ్మర్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే మీద ఆపతాపాలు పడిపోయి ఇప్పుడు నీళ్ళు ఎండిపోతున్నాయి కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం నీళ్ళు అక్కడిని కొనుక్కొస్తాం ఈ డైలాగులు తప్పిస్తే దీన్ని గత అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలానికి నీటి ఎలా ఎదుర్కోవాలనేటువంటి ప్రణాళిక లేకపోవడమే ఇవాళ మన విశాఖపట్నానికి ఈ నీటి కొరత అనే దానికి ప్రధాన కారణం. మరి ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి
ఒకప్పుడు నాకు బాగా గుర్తు విశాఖపట్నానికి తీవ్రమైన వాటర్ సమస్య వచ్చింది. వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ డబ్బులు ఏర్పాటు చేసి బోర్లన్నీ రిపేర్ చేయటం, నూతులన్నీ కూడా బాగు చేయటం, అట్లాగే చెరువులన్నీ కూడా పొడుగు తీయటం లాంటి కొన్ని పనులు చేపట్టారు. అట్లాంటి వేసవికాలం వచ్చి ఇప్పుడు కాబట్టి 10 ఏళ్ళు సుమారు అయిపోయింది. మరి ఇప్పుడు అదే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు అప్పుడు నీటి అంతా ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల వెళ్ళిపోయి మార్చి వచ్చింది. మరి దాదాపు ఇప్పుడు ఎండలు తీవ్రత పెరిగిపోతూ ఉంది. మరి 2-3 మాసాల పాటు ఈ ఎండల తీవ్రత పెరిగినప్పుడు కనీసం నీరు లేకపోతే ప్రజలు ఎట్లాగ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారనేది ప్రశ్న మార్క్. మరి దీనికి అధికారులకు సమాధానం లేదు. వేసవికాలం కాబట్టి నదులు ఎండిపోయినాయి కాబట్టి, చెరువులు ఎండిపోయినాయి కాబట్టి అనేటువంటి అది వారి చెప్పేదే ఉంది మన దగ్గర. వాటి నివారణ నువ్వేం చర్య తీసుకున్నావు అనేది నేను అడిగే ప్రశ్న. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వారు కానీ మున్సిపల్ అధికారులు కానీ కళ్ళు తెరిచి ఈ నీటి ఎద్దరి నివారణ కోసం చర్య తీసుకోవాలని నేను సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎండాకాలం అనేది ప్రారంభమైంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గత సంవత్సరం తీవ్రమైనటువంటి నీటి సమస్యను ఎదుర్కొనేటట్టుగా చేసింది. ఇప్పటికీ కూడా గత సంవత్సరం ఏదైతే నీటి కష్టాలు ప్రజలు ఎదుర్కొన్నారో దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పి అన్నది పెద్ద ఎత్తున మలగుల్లాలు పడింది. కానీ ఈ రోజుకి కూడా శాశ్వత పరిష్కారం ఏమీ చూపట్లేదని చెప్పి అన్నది మాకు అర్థమవుతుంది. ఇప్పటికే గత సంవత్సరం ఈ వర్షాలు కూడా విస్తారంగా కురిశాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు బాగానే కురిశాయి కాబట్టి నీటి సమస్య ఉండదు అని చెప్పి అన్నది ప్రజల యొక్క ఆలోచన అయితే ఉంది. కానీ ఇప్పటికే ముడసల్లోపు కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కూడా నీరు అనేది కొద్ది కొద్దిగా తగ్గింది. వర్షాలు వచ్చేటప్పటికి ఇప్పటికీ నీటి సంఖ్య అనేది తగ్గింది. అలాగే ఎక్కడికక్కడ లీకేజీలు, పైపుల యొక్క లీకేజీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏవైతే ముడసల్లో పార్క్ లాంటివి ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న నదులు, చిన్న చిన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల్లో పూడికలు అవి తీసి వెంటనే నీటిని సరఫరా చేస్తామని చెప్పి అని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా అది శాశ్వత పరిష్కారంగా చేయలేదు. అలాగే ఇంకోవైపున అంటే అనుమతులు లేని బోర్లు ఈరోజు ప్రైవేటు హాస్పిటల్స్లో విచ్చలవిడిగా హాస్పిటల్స్, ప్రభుత్వ అదే ప్రైవేటు హోటల్స్ విచ్చలవిడిగా పెద్ద ఎత్తున బోర్లు అనేది అనుమతులు లేకుండా 1000 అడుగుల వరకు తవ్వడం అనేది మనం చూసాం. ఈ అనుమతులు లేని బోర్లని చీజ్ చేస్తామని చెప్పి అన్నది గతంలో చెప్పారు. అంటే ఎండాకాలం వచ్చి ప్రజలు బాగా ఇబ్బందులు పడితే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. మళ్ళీ ఎండాకాలం పోయింది, వర్షాకాలం వచ్చిన తర్వాత ఇటువంటి చర్యలు అనేది మళ్ళీ ఆగిపోయాయి. మళ్ళీ మే నెల వచ్చేటప్పటికి నీళ్ళు అనేది కష్టం వస్తే మళ్ళీ ఇటువంటి చర్యలన్నీ చేపట్టడానికి మేము ఉన్నాం అని చెప్పి మళ్ళీ ప్రకటనలు ఇచ్చి ముందుకు కదిలే పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. అంటే కష్టం వచ్చేటప్పుడే వెళ్ళడం కాకుండా ఇప్పటి నుండే శాశ్వతంగా పరిష్కారం అనేది చేయాలి కార్పొరేషను. ఆ రకంగా ఆ దిశగా ఈరోజు కార్పొరేషన్ అడుగులు వేయటం లేదు. ఈరోజు కార్పొరేషన్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల హడావిడిలోనే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల మీద కేంద్రీకరించి ఉంది. కాబట్టి ఆ కార్పొరేషన్ ఎన్నికలు అనే దృష్టి కాకుండా ఈరోజు మే నెల, జూన్ నెలలో, ఏప్రిల్ నెల నుండే కూడా ఇప్పటికే నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నీటి కష్టాలను తీర్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. ఎక్కడైతే సుజల స్రవంతి కానీ లేకపోతే గోదావరి నీరు కానీ వచ్చే విధంగా ఆ పనులు, ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేటట్టుగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి. అలాగే ముడసల్లో పార్కు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికే పూడికలు అవి కూడా తీయించేసి అక్కడ నీరు అనేది సరఫరా చేసేటట్టుగా ఉండాలి. అలాగే ప్రైవేటు హాస్పిటల్స్, ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, ప్రైవేటు ఏదైతే హాస్పిటల్స్ కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ, హోటల్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం అనుమతి లేని బోర్లు ఏవైతున్నాయో వాటిని ఇప్పటి నుండే సీజ్ చేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మొత్తం బల్క్ వాటర్ అనేది కార్పొరేషన్ నుండే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మంచినీటి సమస్య విశాఖపట్నం ఇప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది. జనాభాకి తగ్గట్టుగా ఈరోజు అధికారులు ఎక్కడ కూడా జీవీఎంసీ కార్పొరేషన్ ఎక్కడ మంచినీటి సమస్య పరిష్కారం చేయడంలో పూర్తిగా శ్రద్ధ చూపట్లేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వేసవికాలం వచ్చేస్తుంది, ఇప్పటికే చాలా చోట్ల పైప్ లీకేజీలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా ప్రాంతంలో 2-3 సార్లు నీటి సరఫరా విభాగానికి కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. నీటి కాలువలోని నీళ్లు విపరీతంగా ప్రవహిస్తున్నాయి, పోతున్నాయి, కానీ ఎవరు పట్టించుకునే పాపాన్ని పోవటం లేదు. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు బాగానే వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వృధా అవుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా మంచినీళ్ళు సరఫరా జరగటం లేదు. అలాగే వీధికొక్క ఇప్పుడు ఈరోజు మంచినీటి వ్యాపారం ప్రారంభమైంది.
దాంట్లో ఎక్కడ ప్రతి వీధిలో ఒకటో రెండో ఉన్నాయి. దానికి అడ్డు ఆపు లేకుండా వాళ్ళు నీళ్ళు అన్నది అమ్ముకోవడం జరుగుతుంది. జీబీఎంసీ వాటర్ని ప్యాకెట్లో నింపేసి అవి అమ్మడం జరుగుతుంది. బాటిల్స్లో నింపేసి ఏవో బెనామీ పేర్లు పెట్టేసి రిజిస్ట్రేషన్ లేని కంపెనీలన్నీ కూడా పెట్టేసి ఏదో బెనామీ పేర్లు పెట్టేసి ఈరోజు వ్యాపారాలు పెద్ద ఎత్తున మంచినీటి వ్యాపారం మాత్రం ఈరోజు సాగుతుంది. మరి జీబీఎంసీ అధికారులు ప్రజల యొక్క సమస్య పట్టించుకునే పరిస్థితి లేదు. నీటి సమస్య గురించి చాలామంది తాగడానికి నీళ్ళు లేక ఇవాళ కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇదివరకు ఎప్పుడు కూడా నీటిని కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ బాటిల్స్ పెద్ద క్యాన్లతో నీళ్ళు కొనుక్కొని పట్టుకెళ్ళి వస్తున్న పరిస్థితి ఈరోజు వచ్చింది. నీళ్ళు ఎలాగ సరఫరా చేసినా ప్రజలకు అందినా అందుకపోకపోయినా వాళ్ళు ట్యాక్స్ మాత్రం ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఈరోజు నగరంలో పెద్ద పెద్ద స్టార్స్ హోటల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ నీరు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా జీబీఎంసీ సప్లై చేస్తుంది. అదే పేదలు నివసిస్తున్న మురికివాడల్లో కానీ అలాగే మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో కానీ నీటి సమస్య ఎంతో తీవ్రంగా ఉంది. వీళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి కార్పొరేషన్కి ఎక్కడి నుంచి వస్తుంది, మరి ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదని సందర్భంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అనధికారంగా ఎక్కడ పడితే అక్కడ ఊర్లు వేసిస్తున్నారు. నీళ్లు అమ్ముకునే వ్యాపారాలు ఇంకా బాగా పెరుగుతున్నాయి, ట్యాంకర్లతో నీళ్ళు అమ్ముకునే వ్యాపారాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ ముందుగానే ఈరోజు వేసవికాలం వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వస్తే నీటి సమస్య పరిష్కారం అవుతుందనేసి ఎప్పటి నుంచో ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ సాగునీటికి తాగునీటికి రెండింటికి కూడా పోలవరం ప్రాజెక్ట్ చాలా ఉపయోగకరం. కానీ ఈరోజు ఎందుకు ప్రభుత్వం దాని మీద అశ్రద్ధ చేస్తుంది అన్నది, జీబీఎంసీ కూడా దీని మీద ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయట్లేదు అన్నది ప్రశ్న. ఇది కేవలం వాళ్ళు ట్యాక్స్ కావాలి జీబీఎంసీకి, వాళ్ళు పన్ను రూపంలోనే విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, ప్రజల యొక్క సమస్య గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు పొద్దున్న కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇప్పటివరకు దాదాపు 3 ఎలక్షన్ జరగవలసిన దీంట్లో కార్పొరేషన్ ఎలక్షన్ జరగకుండా కేవలం అధికారులు పరిపాలన చేశారు, ప్రజాప్రతినిధులు లేక ఈ సమస్యల మీద చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే నీటి సమస్య పరిష్కారం చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది వెంటనే జరిగితే ప్రజల యొక్క దాహం తీరుతుందనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ముంచుకొస్తున్న వేసవి నీటి ఎద్దడి నివారణపై ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ముంచుకొస్తున్న వేసవి నీటి ఎద్దడి నివారణపై ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. జీవీఎంసీ గత సంవత్సరం మే నెల అంటే ఎండాకాలం తీవ్రమైన కష్టాలని నీటి కష్టాలను ఎదుర్కొంది. బోర్లు ఎండిపోయాయి, ముడసల్లోవ ఎండిపోయింది, తర్వాత బై రోజు తప్పించి రోజు నీరు, లేకపోతే 2 రోజులకు ఒకసారి నీరు, ఇచ్చిన నీరు కూడా రోజుకి 40 నిమిషాలు, అరగంట, పావు గంట, చాలా ఇబ్బందులు చూశారు. ఆ సందర్భంలో వచ్చిన పర్మనెంట్ పరిష్కారం ఏంటి అంటే గోదావరి నదీ జలాలు వైజాగ్కి డైరెక్ట్గా రావాలి అని చెప్పి పర్మనెంట్ పరిష్కారం. కానీ ఆ దిశలో ఏ పనులు జరుగుతున్నట్లేమీ కనిపించడం లేదు. అలాగే ముడసల్లోవలో దాన్ని నీటిని రివైవ్ చేసే పని కూడా పెద్దగా ఏమీ చేపట్టలేదు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీరు ఇంకడానికి కూడా జీబీఎంసీగా పెద్దగా ఏమీ ఈసారి వాతావరణం కరుణించినప్పటికీ అటువంటి పనులు కూడా ఏమీ జరగలేదు. కానీ విశాఖ నగరానికి ఇటు పరిశ్రమలు ఇటు జనాలు ఇద్దరికీ నీళ్లు అందుబాటులో తేడానికి గోదావరి పోలవరం ఎడం కాలువ గోదావరి జలాలు రావడం పరిష్కారం. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు, శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో చేశారు, తర్వాత కూడా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటున్నారు. ఆ పనులు కూడా అంటే పర్మనెంట్ పరిష్కారాలకు సంబంధించిన పనులు ఏమీ వేగవంతం అవ్వటం లేదు. మళ్ళీ ఎండాకాలం మాత్రం వచ్చేసింది, ఎప్పటికీ నగర జనాలు భయపడుతున్నారు. గతసారి కష్టాలలాగా ఈసారి ఉండకుండా ఉండాలి,
ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలి, జీవీఎంసీ శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు జనాలు. ఆ రకంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరం విశాఖపట్నంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు బోరు బావిలు నీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతూ చాలా అనేక కష్టాలు కూడా ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలం కూడా ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అలాగే విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం బోరు కోయకుండా అదనంగా 400 అడుగులు 500 అడుగులు బోర్లు కోస్తూ, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్య ప్రజలను కనుక బోర్లు ఎండిపోయే పరిస్థితి అనేది ఉంది. మరోవైపు కొన్ని చోట్ల ఇంకటి గొంతులో ఉన్నా సరే వర్షపు నీరు కూడా నిల్వ ఉండలేని పరిస్థితి మనకి గత సంవత్సరం కనబడ్డది. అందుకోసం ఏదేమైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి జీఎంసీ అధికారులు ఎవరైతే అక్రమంగా బోరు బావులు వేస్తున్నారో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కోసం మనం ప్రభుత్వ అధికారులను చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానీకం కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎండాకాలం ప్రారంభమైంది. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికి ఆరిలవలో చూసుకుంటే కొన్ని ఏరియాల్లో కూడా వాటర్ సదుపాయం కూడా లేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ కూడా అక్రమ వసూలు కూడా అమ్ముకునే పరిస్థితి అనేది కనబడుతుంది. అందుకోసం ఏదైతే పర్మిషన్ లేకుండా బోర్లు తవ్వుతున్నారో వాళ్ళపై కఠినంగా మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మంచినీరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకోసం మీరందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మీరు ఎవరైతే సమాచారం లేకుండా బోర్లు వేస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తాను. ఎండాకాలం ప్రారంభం అయ్యేసరికి భయం అనేది ప్రారంభమవుతుంది. ప్రతి విశాఖపట్నంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేకించి వాటరు మంచినీటి సమస్య అనేది చాలా ముఖ్యంగా విశాఖపట్నం నగర పరిధిలో ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా అపార్ట్మెంట్లు లేచి ప్రతి అపార్ట్మెంట్కి కూడా 100 అడుగులు బోర్వెల్ చేయడం వల్ల దాని చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ఇల్లులు స్లమ్స్లోనూ మొత్తం బోర్స్ ఎండిపోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళందరూ స్లమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కనే అపార్ట్మెంట్ ఉంటే నీరు దొరకని పరిస్థితి స్టార్టింగ్లోనే మార్చి నెల నుంచే మోటార్స్ వాటర్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తగినట్టుగా కార్పొరేషను చర్యలు తీసుకోవడంలో కూడా విఫలమవుతుంది. కార్పొరేషన్ ఇప్పటికే ఈ వాటర్ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రతి ఏరియాలోనూ ట్యాంకర్స్ని పెట్టి అలాగే ఎక్కడైతే బాగా వాటరు ఇబ్బంది పడుతుందో ఆ స్లమ్స్కి నిత్యం ట్యాంకర్లు వెళ్ళేటట్టుగా చేయడంలో కూడా కార్పొరేషన్ విఫలమవుతుంది. 3 రోజులు 4 రోజులు కుళాయి రావడం, ఆ 3 రోజుల పాటు ఈ వాటర్ని వీళ్ళు నిల్వ ఉంచుకొని దాచుకొని తాగే పరిస్థితి అనేది ఉంది. మరి కార్పొరేషను గత జరిగిన 3-4 సంవత్సరాల అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే తగిన చర్యలు తీసుకోవాలని, కావలిస్తే దానికి కావాల్సిన వాటర్ ప్రతిరోజు ఇవ్వడానికి మార్నింగ్ టైంలో ఇవ్వడానికి, అలాగే ఏదైతే అపార్ట్మెంట్లలో మొత్తం లోపల కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నారు, మొత్తం సిమెంట్ తోటి ఫ్లోరింగ్లు చేసేయడం వల్ల వాటరు వర్షపు నీరు నిల్వ ఉండడానికి ఎక్కడ కూడా వాడిన నీరు కూడా భూమిలోకి ఇంకడానికి కూడా ఎక్కడ అవకాశం ఉండటం లేదు. దాని మీద చర్యలు తీసుకుని ప్రతి అపార్ట్మెంట్ మీద కూడా కేసు బుక్ చేసి వాడిన వాటరు గ్రౌండ్లోకి వెళ్ళడానికి, వర్షపు నీరు కూడా గ్రౌండ్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా అపార్ట్మెంట్ పరిధిలోనూ 100 అడుగులు 200 అడుగులు ఖాళీ ఉండేటట్టుగా ఇంకుడు గోతులు తవ్వించేదానికి మాత్రం ప్రయత్నం చేయటం లేదు. ఒకసారి 2 సార్లు జీవో రిలీజ్ చేయడం, 1-2 సార్లు 1 రోజు 2 రోజులు దాని మీద ప్రచారం చేయడం తప్ప అది వదిలేస్తున్నారు. అది చేస్తే భవిష్యత్తులో ప్రతి అపార్ట్మెంట్లో కానీ ఆ రకంగా చేస్తే భవిష్యత్తులో వాటర్ సమస్య రాదు. ఒకటి, రెండోది ఇప్పుడు వాటర్ అమ్మి కూడా ఎక్కువైపోయి ఆర్లో ప్రాంతంలో కానీ మద్దిలపాలెం జంక్షన్లోనే ఒక పాయింట్ పెట్టారు వాళ్ళు కూడా ఎక్కువ, అలాగే వాటర్ ట్యాంకులు కూడా లారీలతోటి వాటర్ అమ్మడం ఈ వేసవి వచ్చేసరికి వ్యాపారం చేసుకోవడానికి ఎక్కువైపోయింది. వాళ్ళు అరికట్టి వాళ్ళు విపరీతమైన వాటర్ని బయటికి తీసుకొచ్చి అమ్ముకోవడం వల్ల వ్యాపారపరం చేయడం వల్ల కూడా వాటర్ దొరకలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. ప్రత్యేకించి ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇంకుడు కోతుల్ని ప్రత్యేకించి డ్రైవ్ ఇచ్చి ప్రతి అపార్ట్మెంట్ మీద కూడా అది లేనప్పుడు కేసు బుక్ చేసి చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా అభిప్రాయం. విశాఖపట్నంలో రోజు రోజుకి నీటి ఎద్దడి అనేది సమస్య తీవ్రంగా పెరుగుతూ ఉంది. గత వేసవిలో మనం ప్రత్యక్షంగా చూసాం, రోజు విడిచి రోజు కొంతకాలం 2 రోజులకు ఒకసారి కొంతకాలం 3 రోజులకు ఒకసారి కొంతకాలం నీటిని కార్పొరేషన్ సప్లై చేసింది. విశాఖపట్నానికి ఏదైతే జలవనరులు రావాల్సిందో ఆ నీటి వనరులు లేకపోవడం వల్ల, ఉన్న నీటి వనరులు పూర్తిగా అడుగంటిపోవడం వల్ల
మొత్తం నీటి సమస్య అనేది గత సంవత్సరం కాలంలో వేసవిలో చాలా తీవ్రంగా ముందుకొచ్చింది. కార్పొరేషన్ ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల మనకి నీళ్ళు అనేది చాలా తీవ్రంగా మారింది. కొనుక్కుందామన్నా నీళ్ళు దొరకలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే అందుకనే ఇప్పుడు ఈ సంవత్సరం ముందుగానే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మన కార్పొరేషన్ వైఖరి కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కానీ ఎలా ఉందంటే దాహం వేస్తుందంటే నువ్వు తవ్వండి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ముందస్తు ప్రణాళికలు ఏమీ కూడా చేపట్టడం లేదు. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్ల వేసవి కాలంలో చాలా నీటి సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది. ఈరోజు అపార్ట్మెంట్లకు కానీ గృహ అవసరాలకు కానీ పరిశ్రమలకు కానీ ఎక్కడా కూడా నీటి సరఫరా చేయలేని పరిస్థితి కార్పొరేషన్ వచ్చేస్తుంది. కార్పొరేషన్లో పర్మనెంట్ సొల్యూషన్స్ మనం చెప్తూ ఉన్నాం. ఏదైతే మనకి జంజావతి ప్రాజెక్ట్ రావాలి, ఒరిస్సా నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తయినట్టయితే చాలా మట్టుకు మనకి జంజావతి ద్వారా నీరు అన్నది వస్తుంది. దానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు, దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఎంతోమంది ఈ నీటిపారుదల శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. దానికోసం పట్టించుకోవటం లేదు. ఎంతసేపు పోలవరం 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 అంటున్నారు. ఈ పోలవరం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంతవరకు వచ్చిన పరిస్థితి కనబడట్లేదు. పోలవరం సమస్య వేగంగా పరిష్కారం అయితే సమస్య మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ అది గత దశాబ్దాల కాలం నుంచి నడుస్తుంది తప్ప పరిష్కారం మాత్రం అవడం లేదు. మరో పక్కన సుజల స్రవంతి కోసం చెప్తూ ఉన్నారు. ఆ సుజల స్రవంతికి కూడా అవసరమైన నిధులు అవి కూడా మంజూరు చేయటం లేదు. మంజూరు చేయకుండా ఇటువంటి ఏదైనా వేసవి ఎద్దడి నీటి ఎద్దడి వచ్చినప్పుడు సుజల స్రవంతి వస్తే బాగుంటుంది, జంజావతిని పూర్తి చేస్తే బాగుంటుంది, పోలవరమే శాశ్వత పరిష్కారం అని చెప్తున్నారు. కానీ అవి పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు బడ్జెట్లో కేటాయించటం లేదు. ఆ సమస్య అయిపోయిన వెంటనే దానికోసం మళ్ళీ మాట్లాడటం లేదు. దీనివల్ల విశాఖపట్నం వాసులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మరో పక్కన గ్రౌండ్ వాటర్ అనేది రోజు రోజుకి ఎండిపోతుంది. ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో గ్రౌండ్ వాటర్ మొత్తం ఎండిపోతుంది. గ్రౌండ్ వాటర్ అపార్ట్మెంట్లో వాళ్ళు తవ్వకూడదని చెప్పి నిబంధన ఉంది. నీరు నేల భూమి చట్టం ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారం ఎవరూ కూడా బోర్లు వేయకూడదని చెప్పి చట్టం చెప్తుంది. కానీ ఈరోజు ఇష్టానుసారంగా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా బోర్లు వేసేస్తున్నారు. అపార్ట్మెంట్లకి కావలసిన నీటి వనరులన్నీ కూడా కార్పొరేషన్ బల్క్ వాటర్ పద్ధతిలో సప్లై చేయాలి. కానీ ఈరోజున కార్పొరేషన్ అపార్ట్మెంట్స్కి నీళ్ళు సప్లై చేయటం లేదు. ఎంత దుర్మార్గం అంటే అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా మాకు నీళ్లు కావాలి, కొళాయి కనెక్షన్ ఇవ్వండి, మేము బల్క్ వాటర్కి డబ్బులు కడతాము, ఫ్లాట్కి 100,000 రూపాయలు చొప్పున కడతాము అని చెప్పేసి కార్పొరేషన్కి దరఖాస్తులు చేసుకున్నా ఆ దరఖాస్తులు తీసుకోవటం లేదు. మేము నీటిని సరఫరా చేయలేమని చెప్తున్నారు. దాంతో ఏం చేస్తున్నారు బిల్డర్లు కానీ ఆ గృహ అపార్ట్మెంట్ వాసులు కానీ విపరీతంగా లోతుల్లోకి వెళ్ళిపోయి 400, 300, 500 అడుగుల లోతుల్లో కూడా వెళ్ళిపోయి బోర్వెల్స్ తవ్వేస్తూ ఉన్నారు. ఉదాహరణకి సీతమ్మదారులో ఆక్సిజన్ టవర్స్ కట్టారు. దాదాపు 30-34 అంతస్తుల బిల్డింగ్లు అయ్యి దానికి కావలసిన 10-15 బోర్లు పెద్ద లోతుల్లోనే బోర్లన్నీ తీశారు. దానివల్ల సీతమ్మధార రైతు బజార్ వెనకాల ఉన్న అపార్ట్మెంట్స్ తాలూకా అన్ని బోర్వెల్స్ కూడా గ్రౌండ్ వాటర్స్ లేక నీళ్లు ఎండిపోయిన పరిస్థితి వస్తుంది. అక్కడ నీళ్ళు అనేది రావడం లేదు. అలాగే ఆ చుట్టుపక్కల సొంత ఇళ్లలో 200-250 అడుగులకి ఉన్నటువంటి లోతుల్లో ఉన్న బోర్లన్నీ కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక దగ్గరే కాదు, అన్ని చోట్ల జరుగుతుంది. ఆర్లావలో ఒకప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఉండేది కాదు. ఇప్పుడు ఆర్లావలో హెల్త్ సిటీ పేరు మీద మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అపోలో కానీ కేర్ కానీ పినాకిల్ కానీ ఇటువంటి అనేక హెల్త్ హాస్పిటల్ హెల్త్ సిటీలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవే ఇచ్చాయో ఆ హాస్పిటల్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ విచ్చలవిడిగా గ్రౌండ్ వాటర్ని వాడేస్తూ ఉన్నారు. కార్పొరేషన్కి అనేక సార్లు మేము ధర్నాలు చేసాం, మెమోరాండాలు ఇచ్చాం, కమిషనర్ని కలిసాం, చెప్పాం, అయ్యా వీళ్ళు గ్రౌండ్ వాటర్ అంతా వాడేస్తున్నారు, దీనివల్ల ఆర్లావలో గృహ అవసరాలకు ఉపయోగపడేటువంటి బోర్వెల్స్ అన్నీ ఎండిపోయాయి, హ్యాండ్ బోర్లన్నీ కూడా నీళ్ళు రాకుండా పాడైపోయాయి, కాబట్టి మీరు బల్క్ వాటర్ అప్లై చేసుకోమని చెప్పి బల్క్ వాటర్ సప్లై చేయండి హాస్పిటల్స్కి అంటే మేము సీజ్ చేస్తాం ఉన్నారు. అనుమతులు లేని బోర్ల్ని రద్దు చేయమని చెప్పేసి మేము కోరాం. అనుమతులు రద్దు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు రద్దు చేయలేదు, యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీంతోపాటుగా గ్రౌండ్ వాటర్ వెచ్చలుడిగా వ్యాపారం జరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తున్నారు, నీటిని తవ్వేస్తున్నారు, బాటిల్కి ఎత్తి అమ్మేస్తున్నారు. ఒక్క ఆర్లావలోనే మేము సర్వే చేస్తే 1, 2, 3 వార్డుల్లో దాదాపు 12 మంచినీళ్ళు అమ్మే కేంద్రాలు అనేవి బయటపడ్డాయి. ఆ 12 కేంద్రాల పేర్లు, అడ్రస్లు, డోర్ నెంబర్లతోటి సహా మేము మున్సిపల్ కార్పొరేషన్కి గత సంవత్సరం కంప్లైంట్ ఇచ్చాం. కానీ ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు. నీటి వ్యాపారం అనేది వెచ్చలుడిగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ అధికారులు ఏదైతే పరిష్కార చర్యలు చేపట్టకుండా నీటి దోపిడీని అరికట్టకుండా నీటి వ్యాపారాన్ని అరికట్టకుండా గ్రౌండ్ వాటర్ని ఎచ్చలవిడిగా దోచుకోవడం అరికట్టకుండా మేము పరిష్కారం చూపించేస్తూ ఉంటే సరైనది కాదు. వీటితో పాటు ఎప్పుడో పాత పైప్ లైన్లు మనకి వేసిన పైప్ లైన్లన్నీ కూడా చాలా పురాతన పైప్ లైన్లు. ఆ పైప్ లైన్లన్నీ కూడా శిథిలావస్థకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ లీకేజీలు వస్తున్నాయి. మనకు వచ్చే సరఫరా చేసే నీరు కంటే లీకేజీలు చాలా ఎక్కువగా పోతూ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా కూడా నీటి వృధా అనేది పెరుగుతుంది. కాబట్టి శాశ్వత పరిష్కార మార్గాలు చూపెట్టకుండా కొత్త
నీటి వనరులు కనిపెట్టకుండా, కొత్త నీటి వనరులు విశాఖపట్నం రాకుండా, పాత నీటి వనరులతోటే మొత్తం విశాఖపట్నం జనాభా ఈరోజు 22 లక్షలు అయింది. ఎప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉన్నప్పుడు జనాభాకు అవసరమైనటువంటి నీటి ప్రాజెక్టులు మాత్రం అప్పుడు డిజైన్ అయ్యాయి. జనాభా పెరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులు పెరగటం లేదు, నీటి అవసరాలు వచ్చేటటువంటి విధానంగా చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి వీటి వల్ల విశాఖపట్నం ప్రజల తాలూకు గొంతు ఎండిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కాబట్టి దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద సమ్మర్ యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళాలి గవర్నమెంట్. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఈ సంవత్సరం చెప్తున్నారు, కమిషనర్ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీలు కానీ కమిషనర్ కానీ చెప్తున్నారు ఈ సంవత్సరం నీటి ఎద్దడి ఉండదు, మనకు గోస్తనలో నీరున్నాయి, ముడసల్లో నీరున్నాయనేది. గట్టిగా 2 రోజులు ఎండలు కాస్తే ముడసల్లో నీరంతా కూడా ఎండిపోతాయి. రిజర్వాయర్ల పట్ల చిత్తశుద్ధి అనేది ఉండటం లేదు, రిజర్వాయర్ల యొక్క పూడికలు తీయించటం లేదు. దాన్ని బాగు చేయాలి, మట్టి తీయించాలి, పొడికలు తీయించాలి, దాని మరమ్మతులు చేయించాలన్న చిత్తశుద్ధి ఏమి ఉండటం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ చర్యలు చేపట్టకపోవడం వల్ల వర్షాకాలంలో పడిన నీటిని కూడా నిల్వ చేసుకోవాలనే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వెరసి మొత్తం అన్ని కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టుగా విశాఖపట్నం ప్రజల మంచినీటి సమస్యలు తీరకపోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కార్పొరేషన్ అనుసరిస్తున్న విధానాల వాళ్ళు, నీటి అక్రమ వ్యాపారం, గ్రౌండ్ వాటర్ తోడేయడం, ఇవన్నీ కలిపి విశాఖపట్నం నీటి సమస్య రోజు రోజుకి పెరిగిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి, జీవీఎంసీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలి, గ్రౌండ్ వాటర్ని తవ్వకూడదు, నీరు నేల భూమి చట్టం ఏదైతే దాన్ని పటిష్టంగా అమలు చేయాలి, రిజర్వాయర్ని అభివృద్ధి చేయాలి, అలాగే పైప్ లైన్లు కొత్త పైప్ లైన్లు వేయాలి. ఏదైతే పర్మనెంట్ పోలవరం, జంజావతి, సుజల స్రవంతి ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదిక మీద డబ్బులు కేటాయించి అవన్నీ పనులు చేపట్టినట్టయితే విశాఖపట్నం సస్యశ్యామలంగా ఉంటుంది, నీటి వనరులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, నీటి అవసరాలు సమృద్ధిగా దొరుకుతాయని చెప్పేసి మేము భావిస్తాం. ముంచుకొస్తున్న వేసవి నీటి ఎద్దడి నివారణపై ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.